విశాఖ జిల్లా పాడేరు మండలం తెలుగుదేశం మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి మాట్లాడుతూ, ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ కారణంగా స్థానిక ఎన్నికలను వాయిదా వేయడంలో తప్పు లేదని అన్నారు. ప్రజల ప్రాణాలు ముఖ్యమా లేక ఎన్నికలు ముఖ్యమా తెలుసుకోవాలని ఆమె ప్రభుత్వాన్ని సవాల్కు విసిరారు. ఎంతో మంది తమ ప్రాణాలు పోతుంటే ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా కలగడం లేదని ఆమె అన్నారు. ఏది ఏమైనా ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలకు ఎలక్షన్ వాయిదాకి సంబంధమే లేదని అన్నారు. ఏది ఏమైనా తెలుగుదేశం అన్ని స్థానాల్లో గెలిచి ప్రభుత్వానికి గట్టి బుద్ధి చేస్తామని అన్నారు. చాలా హడావుడిగా ప్రజలంతా నామినేషన్లు వేయడం, ఎన్నికల ప్రక్రియలో తిరుగుతున్న సమయంలో ఎన్నికల కమిషన్ సడన్గా ప్రస్తుతం ఉన్నటువంటి దేశంలో కరోనా వైరస్ ఏదైతే ఉందో అది ప్రజలకు హానికరం, ప్రజల్ని ఆ వైరస్ వలన ప్రజల ప్రాణాలు పోతున్నటువంటి సందర్భంలో ఈరోజు భారతదేశం మొత్తంగా అన్ని రాష్ట్రాలలో కూడా అన్ని కార్యక్రమాలని రద్దుపరుస్తున్నటువంటి క్రమంలోనే ఎన్నికల కమిషన్ రమేష్ కుమార్ గారు ప్రస్తుతం జరగవలసినటువంటి రేపు 21 పోలింగ్ జరగాల్సినటువంటి ఎన్నికల్ని పోస్ట్పోన్ చేసేటువంటి విషయం అందరికీ తెలిసిందే. ఇక్కడ మాకు ఆశ్చర్యం కలిగిస్తుంది ఏంటంటే, ప్రజల ప్రాణాలు ముఖ్యమా లేక ప్రస్తుతం ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి తన పంతం ముఖ్యమా? ఎందుకంటే ఈరోజు ఎన్నికలు ఆగిపోయిందనంటే చంద్రబాబు నాయుడు గారే ఆపేశారు, వారి సామాజిక వర్గంలో ఉన్నటువంటి ఎన్నికల కమిషను మాట్లాడుకొని ఆపేశారని, ఒక నిజంగా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి అలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారంటే చాలా సిగ్గుచేటుగా మేమైతే భావిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు కరోనా అన్న వైరస్ చైనాలో ఎంతమంది వ్యక్తుల్ని ప్రాణాలకు బలైపోయారు, అలాగే ప్రతి దేశంలో కాదు, అదే అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి జాగ్రత్తల్ని రాష్ట్ర స్థానిక ఎన్నికల నగరం మోగించిన నుంచి చాలా హడావుడిగా ప్రజలంతా నామినేషన్లు వేయడం, ఎన్నికల ప్రక్రియలో తిరుగుతున్న సమయంలో ఎన్నికల కమిషన్ సడన్గా ప్రస్తుతం ఉన్నటువంటి దేశంలో కరోనా వైరస్ ఏదైతే ఉందో అది ప్రజలకు హానికరం, ప్రజల్ని ఆ వైరస్ వలన ప్రజల ప్రాణాలు పోతున్నటువంటి సందర్భంలో ఈరోజు భారతదేశం మొత్తంగా అన్ని రాష్ట్రాలలో కూడా అన్ని కార్యక్రమాలని రద్దుపరుస్తున్నటువంటి క్రమంలోనే ఎన్నికల కమిషన్ రమేష్ కుమార్ గారు ప్రస్తుతం జరగవలసినటువంటి రేపు 21 పోలింగ్ జరగాల్సినటువంటి ఎన్నికల్ని పోస్ట్పోన్ చేసేటువంటి విషయం అందరికీ తెలిసిందే. ఇక్కడ మాకు ఆశ్చర్యం కలిగిస్తుంది ఏంటంటే, ప్రజల ప్రాణాలు ముఖ్యమా లేక ప్రస్తుతం ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి తన పంతం ముఖ్యమా?